షాపింగ్ మాల్ ఫిబ్రవరి ప్రముఖ సినీ ప్రారంభం చేసి మీరు ఏదో చేసినట్టుగా ప్రకటించడం తప్పుదారి పంచడం మీ మోసపూరిత విధానాలకు అది నిదర్శనం కుప్పానికి మీరు అదనంగా మిగతా కానిస్టెన్సీల కన్నా ఏమైనా చేశారా కుప్పానికి నేను చేశాను ఇది చేశానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు కదా అదనంగా ఏమైనా చేశారా మీరు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టు మీరు కొనసాగించారా కుప్పానికి నిధులు ఏమైనా ఇచ్చి కొత్త ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చారా ఒక విద్యాలయం స్థాపించారా ఒక నీటి ప్రాజెక్ట్ కట్టారా ఈ ఐదు నాలుగు సంవత్సరాల పది నెలల్లో మీరేమీ కట్టన వాళ్ళు ఈ నెలలో రుజుల్లో కట్టేస్తారా అంటే ఈ రోజున మీరు కుప్పం వెళ్ళి ఇలాంటి హామీలు ఇవ్వడం అనేటటువంటిది కుప్పం ప్రజలను వంచడం మోసం చేయటమే కదా కుప్పం ప్రజలను పక్కదారి పట్టించడమే కదా మీ మోసకారితనానికి ఇది ఒక నిదర్శనం కాక మరేమవుతుంది ఆ మోసకారితనంలో భాగంగానే కుప్పంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కనుక గెలిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించాడు ఎందుకన్నా అపహాస్యం ఏముంటుందండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పాలనకు చరమగీతం పాడుతున్నటానికి సిద్ధంగా ఉన్నారు రేపో నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు మోటామూలు సర్దుకుని ఇక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు లేదా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నావు ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్లన్నీ పాడుపడ పాడుపడిపోతాయి ఈ ప్యాలెస్లన్నీ ఎందుకంటే ఈరోజు కూడా ఒక సర్వే వచ్చింది రోజుకొక సర్వేలు అందరు జాతీయ మీడియా వాళ్ళు ఇతర మీడియా వాళ్ళు లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా సర్వే చేస్తున్నారు నిన్న అనేటటువంటి ఒక నేషనల్ ఆర్గనైజేషను సర్వే చేసింది సర్వే చేసి ఏమనిచ్చారో తెలిసండి జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్లో మైనస్ నాలుగు సీట్లు వస్తాయని ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ప్లస్ ఇరవై ఒకటి తెలుగుదేశం జనసేన కూటమికి ఇరవై ఒక్క సీట్లు పార్లమెంట్ సీట్లు ప్లస్ ఇరవై ఒకటి ప్లస్ వస్తాయి అని చెప్పి చెప్పారు ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చేసిన సర్వే కాదండి ఇది మొత్తం నేషనల్ వైడ్గా లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి చేసినటువంటి మీ వీ ప్రిసైడ్ అనేటటువంటి ఆర్గనైజేషను ఒపీనియన్ పోల్ సేకరించి మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చినటువంటిది ఎన్డీఏకి మూడు వందల ఇరవై ఇండియాకి నూట ఎనభై ఐదు అదర్స్ ముప్పై ఎనిమిది అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఈ ప్రొజెక్షన్లో భాగంగా రాష్ట్రాన్ని కూడా రాష్ట్రాల వారీగా వాళ్ళు సీట్లు ఎలా వస్తాయి అనేది చెప్పారు టీడీపీ జనసేన కూటమికి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు పార్లమెంటు సీట్లు పైగా వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వి ప్రిసైడ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వే ప్రకారం ఇది ఇది లేటెస్ట్ కాబట్టి దీన్ని ఉదహరించా ఇంతకుముందు చాలా సంస్థలు చేసినాయి వాటి అన్నిటిని కూడా ఉదహరించట్లేదు కానీ పబ్లిక్ మాత్రం మీ మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరే ఓడిపోయే స్టేజ్లో కుప్పంలో గెలిచేటటువంటి క్యాండిడేట్కి మంత్రి పదవి ఇస్తానని చెప్పటం ఇంతకన్నా మోసం చేయటం ఇంకేముంటుందండి నీ పార్టీ ఓడిపోయేటటువంటి పార్టీ నువ్వు ఓడిపోతావు నీ నీకు నీ గవర్నమెంట్ పడిపోతుంది కుప్పంలో గెలిచేటటువంటి వాడికి మంత్రి పదవి ఇస్తా ఈయన ఇంతకన్నా సెల్ఫ్ గోల్ వేసుకోవటం అనేటటువంటిది ఇంకోటి ఉండదు కనుక తప్ప మీ ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన అరవై నిమిషాలలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కుప్ప ప్రజలని మోసం చేసి పక్కదారి పట్టించడానికి చేసినటువంటి వ్యవహారంగా దీన్ని భావించవలసి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కుప్పంలో ఏడు సార్లు గెలిచినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదోసారి కూడా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు దానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు ఎన్ని కుయుక్తులు పనినా మీరేంటంటే రాజ్యాంగ సంస్థలని మీరు దౌర్జన్యం చేసి ఓటు తొలగించి అక్కడ అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నంలో మీరు హితబోధ చేసి వచ్చారు అన్అఫీషియల్గా